హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, ఈరోజు 28వ తారీఖు 3/2024 ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే ఇద్దరు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఒక కోవిడ్ వ్యక్తి మరణించాడు అనమాట. అయితే కోర్టు వారు ఆర్డర్ జారీ చేశారు. అయితే ఈ డాక్టర్లకి భారీగా ఫైన్ వేశారు, 1,11,000 దినార్లు ఫైన్ వేశారు. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఒక కోవిడ్ వ్యక్తి ప్రాణం పోయిందని. నెక్స్ట్, కోవిడ్లో పగలు హాట్గాను రాత్రులు కూల్గా ఉంటుందని చెప్పి తెలియజేశారు అధికారులు. నెక్స్ట్, ఇల్లీగల్గా యాడ్స్ పెడితే, ఈ ఫ్లెక్స్ బోర్డులు పెడతారు ఇల్లీగల్గా, అటువంటి వారికి 500 దినార్లు ఫైన్ వేస్తున్నారు. నెక్స్ట్, హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వీరు ఎక్స్పాన్షన్ టార్గెట్ చేసి వీరి యొక్క సేవింగ్ అకౌంట్ నుంచి మనీ కొట్టేస్తున్నారు. సో యూస్లెస్గా వచ్చే లింక్స్ని కానీ, నెక్స్ట్ మీకు లాటరీ తగిన లింక్స్ని కానీ, నెక్స్ట్ ఈ కొంచెం పోర్ను కంటెడుతూ ఉండే లింక్స్ కానీ కూడా పొరపాటును కూడా క్లిక్ చేయకూడదు. క్లిక్ చేశారా ఇలాగ హ్యాకర్స్ మీ మనీ కొట్టేస్తారు అకౌంట్లోంచి. నెక్స్ట్, ఒక విదేశీ వ్యక్తి దగ్గర ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ను స్వాధీనపరచుకున్నారు. అతను యూరోపియన్ చెందిన వ్యక్తి అనమాట. అతని దగ్గర లగేజ్లో డ్రగ్స్ ఉంది, డ్రగ్స్ను స్వాధీనపరచుకున్నారు అధికారులు. ఓకే, సౌదీ విషయానికి వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే ఎక్స్పర్ట్స్ అక్కమ్మ ఎక్స్పైర్ అయిపోతే, విదేశీయుల యొక్క అక్కమ్మ ఎక్స్పైర్ అయిపోతే సౌదీలో వారిని అరెస్ట్ చేయడం కూడా లేదు. ఏదో రూల్ ప్రకారం అయితే అరెస్ట్ చేయడం లేదు. ఎందుకంటే అక్కమ్మ ఎక్స్పైర్ అయిపోతే వాళ్ళకంటూ ఒక గ్రీస్ పీరియడ్ ఉంటుంది, గ్రీస్ పీరియడ్లో వారు రెన్యూల్ చేసుకోవాలి లేదా ఫైన్లు వేస్తారు. సో వారిని అరెస్ట్ చేయడం కూడా లేదని చెప్పి అధికారులు తెలియజేశారు. నెక్స్ట్, ఇంకో విషయం ఏంటంటే కొత్తగా సౌదీ వెళ్ళిన వారు 90 రోజులు అక్కమ్మ చేసుకోవాలి, చేసుకోకపోతే 500 రియల్ ఫైన్ వేస్తారు. సో నెక్స్ట్, గవర్నమెంట్ వారు 6 కంపెనీలకి సమన్లు జారీ చేశారు, కోర్టు సమన్లు జారీ చేశారు అనమాట. కారణం ఏంటంటే వీరు ఈ కంపెనీ యొక్క సేల్స్ పెంచుకోవడానికి కస్టమర్లకి గిఫ్ట్ కింద ప్రైవేట్ జెట్స్ కానీ, ఖరీదైన కార్లు కానీ, బంగారం కానీ, స్మార్ట్ ఫోన్ కానీ, గోల్డ్ బిస్కెట్లు ఆఫర్ చేస్తారనమాట. అంటే ఇది ఈ వాణిజ్య సంస్థకు చెందిన రూల్స్ను వయోలేషన్ చేస్తారనమాట ఈ కంపెనీకి. నెక్స్ట్, మనం ఏ విషయానికి వెళ్దాం. ఏ విషయానికి వెళ్తే దుబాయ్ సైడు మెడికల్ స్కామ్ జరుగుతుందండి. అదేంటంటే కొందరు చూడండి, దుబాయ్ సిటీలో తిరిగే వాళ్ళని, ఈ మెట్రో స్టేషన్ దగ్గర బస్ స్టాండ్లో తిరిగే వాళ్ళని, ఏదన్నా కొంచెం అనారోగ్యంగా ఉన్నా, వాళ్ళకి ఏదన్నా శరీరంలో ఏదన్నా తేడాగా ఉన్నా కూడా కొందరు కావాలని వచ్చి పరిచయం చేసుకుని, మీకు ఆరోగ్యం బాగాలేదు, వేరే పలానా చోట మంచి మెడిసిన్ ఇస్తారని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులకి మెడిసిన్ అమ్మడం, ఇలాంటి మెడికల్ స్కామ్ జరుగుతుందనమాట. లైసెన్స్ లేని కొందరు వైద్యులు స్కామ్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, ఈ సమ్మర్లో ఎక్స్పర్ట్స్కి చికెన్ బాక్స్ అధికంగా వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు. జూన్1 నుండి సింగిల్ యూస్ ప్లాస్టిక్ బంద్ చేస్తారు మనకు దుబాయ్లో, యూస్ చేస్తే ఫైన్ కూడా వేస్తారు. వామన విషయానికి వెళ్తే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వారు 2024 సంవత్సరంలో 35,000 జాబ్స్ని క్రియేట్ చేస్తారు వామనీస్ కోసం, ఒక టార్గెట్గా పెట్టారు. తర్వాత ఎయిర్పోర్ట్కి మీకు సొంత కారు ఉంటే కనుక ఎయిర్పోర్ట్స్కి పిక్ అండ్ డ్రాప్ చేస్తే ఫైన్ వేస్తారు దొరుకుతాయి. తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసే సంస్థలకు భారీగా పెట్టుబడులు పెట్టున్నారు మనకు వామన్లో, భారీగా ఉద్యోగాలు రానున్నాయి, కొత్త ప్రొజెక్ట్స్ కోసం రాబోతున్నాయి, ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి ఎక్స్పర్ట్స్కి ఫుడ్ ప్రిపేర్ చేసే కొన్ని కంపెనీస్కి అనమాట. సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే మస్కట్ రూవీలో తెలుగు సిఎస్డి సంఘం వారు ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేశారు రేపు. నెక్స్ట్, ఇదేంటంటే పాత ఏసీ హాల్లో 12:00 నుండి 3 గంటల వరకు రేపు అనమాట, ఎల్లుండి 30వ తారీఖున రాత్రి 8:30 నుండి రాత్రి 9:30 వరకు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. 31వ తారీఖు కూడా ప్రార్థనలు ఉన్నాయి, చూడండి డిస్ప్లే అవుతుంది మీకు మొత్తం పిక్చర్. ఈ ఫోటో మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే లెర్నింగ్ అరబిక్ని తెలుగు నా ఫేస్బుక్ పేజ్లో కూడా పెట్టి నాకు కొంచెం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, బెరన్ విషయానికి వెళ్తే 6 నెలల అబ్బాయిని హత్య చేయడానికి ప్రయత్నించాడు ఒక వ్యక్తి, ఆల్కహాల్ తాగిన మత్తులో హత్య చేయడానికి ప్రయత్నించాడు, అతను అరెస్ట్ చేశారు అధికారులు, కోర్టుకు తరలించారు. సో భర్త లేని మహిళలు ఎవరైతే ఉన్నారో బెహ్రెన్లో వీరికి మెజెస్టిక్ కింగ్ గారి తరపు నుండి నిత్యావసరాలు సరఫరా చేయనున్నారు. సో ఈ రమజాన్ కారణంగా అనమాట గాజా వారికి కూడా ఈ నిత్యావసర వస్తువులన్నీ సప్లై చేస్తుంది బెహ్రెన్ నుండి. సో నెక్స్ట్, మామ్మీర్ రోడ్లో ఒక యాక్సిడెంట్ అయిందండి. ఈ యాక్సిడెంట్లో 18 సంవత్సరాల అబ్బాయి పాప తన ప్రాణాన్ని కోల్పోయాడు. సో ఫిలిపీన్స్ మహిళల్ని జాబుల పేరుతో చాలామంది తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచార కోపంలో నడుతున్నట్టు వార్త కథనాలు వస్తున్నాయి బెరిన్లో. నెక్స్ట్, ఖత్తర్ విషయానికి వెళ్తే ఖత్తర్ చారిటీ వారు మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులకు ప్రత్యేకమైన ఇఫ్తారీ మీల్స్ అందజేస్తున్నారు. సో ఇఫ్తారీ మీల్స్ అందజేసేటప్పుడు పొరపాటును కూడా మీరు రోజా ఉన్నారా లేదా, ఏ కులం ఏ మతం ఎటువంటి ఏం అడగట్లేదు, ఎవరు వచ్చినా సరే అందరికీ కూడా ఇఫ్తారీ మీల్స్ అందజేస్తున్నారు. నెక్స్ట్, ఖతార్ చారిటీ వాళ్ళు బయట కూడా బైకుల పైన వెళ్ళే వాళ్ళు కానీ కార్ల పైన వెళ్ళే ఎవరినైనా సరే ఆపి వాళ్ళకి ఇఫ్తారీ మీల్స్ పంచిపెడుతున్నారు అనమాట.
సో నెక్స్ట్ ఈ రోజు నుండి ఒక ఈ ఖతర్ నుంచి ఒక మిత్రుడు ఇచ్చిన సమాచారం మేరకు మీరు ఖతర్ నుంచి ఇండియాకి డబ్బులు పంపిస్తున్నారా, ఖతర్ నుండి మీరు ఇండియాకి డబ్బులు పంపిస్తారైతే రిమిటెన్స్ ఛార్జ్ వేస్తారు కదా, ఇంతకుముందు 15 రియాళ్ళు ఉండేది, 15 రియాలు కాస్తా 20 రియాళ్ళు అయింది. సో మీరు మనీ ఎక్స్చేంజ్కి వెళ్ళి మీరు మనీ పంపిస్తే కొంచెం కామెంట్లో పెట్టండి. సో 15 రియాలు కాస్త 20 రియాలు అయిందని చెప్పి ఒక మిత్రుడు నాకు సమాచారం అందేశాడు ఈరోజు. సో గైస్ ఎవరైనా ఈ మధ్య డబ్బులు పంపిస్తే కనుక అది 20 రియాలు తీసుకుంటే కొంచెం కామెంట్లో పెట్టండి, మిగిలిన వారు కూడా తెలుస్తుంది. సో గైస్ మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.